హాయ్, వెల్కమ్ టు మహా మ్యాక్స్. నేను మీఎన్ఎస్ఆర్. టాలీవుడ్లో టాప్ స్టార్స్ అందరితో సినిమాలు తీసి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్ ఎవరంటే నిస్సందేహంగా కోదండరామిరెడ్డి గారి పేరే ముందు వినిపిస్తుంది. సో ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. అటు లో బడ్జెట్ సినిమాలే కాదు, ఆ హై బడ్జెట్ సినిమాలే కాదు, ఆల్ హీరోస్కి వాళ్ళ కెరియర్ టర్నింగ్ సినిమాలను ఆయన అందించడం జరిగింది. సో అందులో భాగంగా చిరంజీవి గారితో ఆయన తీసిన ఖైదీ సినిమా రీసెంట్గానే 40 ఇయర్స్ కంప్లీట్ అయింది. సో ఆ సినిమా విశేషాలతో పాటు కోదండరామిరెడ్డి గారు ఆయన కెరీర్ గురించి ఏం చెప్తారనేది ఆయన మాటల్లో విందాం. నమస్తే కోదండరామిరెడ్డి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్ సార్. మీరు డైరెక్ట్ చేసిన ఖైదీ ఖైదీ 40 సంవత్సరాలు అయిందంటే రీసెంట్గా 40 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది, కానీ మాకైతే అలా అనిపించట్లేదు. అదే నాకు అనిపించట్లే, మన మన షూటింగ్ జరిగినట్టుంది. సార్, ఖైదీ దగ్గరికి వెళ్లే ముందు మిమ్మల్ని మేము డైరెక్టర్గా చూసి దాదాపు 14 ఏళ్ళు అవుతుంది. అవును, 14 ఏళ్ళ తర్వాత అసలు సినిమా చేయలేదు. ముందు నేను 14 ఏళ్ళ ముందు ఎప్పుడో చేశాను, తర్వాత చేయలేదు. ఏం సార్ అంత గ్యాప్? ఎందుకు అలా? కొత్త నీరు, కొత్త డైరెక్టర్లు వచ్చేసారు, బాగా చేస్తున్నారు, సక్సెస్లు చేస్తున్నారు. ఇది బిజినెస్ కదండి. మామూలుగా ఏంటంటే ఎవరికైనా సరే ఎప్పుడు మనమే ఉండాలని అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. అలా అనుకుంటే మేము డైరెక్టర్లు అయ్యేవాళ్ళం కాదు, మా ముందు తరం వాళ్ళు మేమే ఉండాలని అనుకుంటుంటే. దాదాపు 95 సినిమాస్ మీరు డైరెక్ట్ చేశారు, ఇంకొక 5 సినిమాలు చేస్తే సెంచరీ కొట్టుండేవాళ్ళు కదా అనేది ఒక చిన్న లోటుగా ఫీల్ అయ్యాము. ఇప్పుడైనా చేస్తానేమో, చేయొచ్చు. అంటే ఇప్పుడు స్పాన్ పెరిగింది, ఓటీటీలు వచ్చినాయి కాబట్టి డెఫినెట్గా మీ ఫ్యాన్స్ ఆ కళ కూడా ఫుల్ఫిల్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చేయొచ్చు, చేస్తా. నాకు కూడా అంతకుముందు లేదు కానీ ఏమైనా చాలే అని చెప్పి అనుకున్నాను. బట్ ఈ మధ్య అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు చేయమని. సో నాకు కూడా 100 టచ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. చూద్దాం భగవంతుడు, ప్రేక్షకులు వీళ్ళందరూ. సార్, ఆ సినిమాని ఇప్పుడు మీరు ఆన్ స్క్రీన్ మీరు చూసుకుంటే ఎలా అనిపిస్తుంది సార్? ఆన్ స్క్రీన్ నేను చూసుకుంటానండి ఆ సినిమాని. అంటే ఎప్పుడునండి, ఒక మనం ఒక సక్సెస్లో ఉన్నప్పుడు, ఒక 10 సినిమాలు మన చేతిలో ఉన్నప్పుడు ఉండే ఇది. అంటే ఇప్పుడు కూడా ఏమన్నా మంచి సబ్జెక్ట్ దొరికితే మళ్ళీ ఇది వస్తుందేమో తెలియదు, కానీ అసలు ఇవే ఇంత బాగా నేనే చేశానా ఇంత బాగా అని అనిపిస్తుంది నిజంగా. కొన్ని సినిమాలు చూస్తా అంటే అభిలాష్ కానివ్వండి, ఈ ఖైదీ కానివ్వండి, పర్టికులర్గా ఖైదీ సినిమా అసలు ఆ బిగినింగ్ అది చూస్తా అంటే ఇంత బాగా ఇంత క్లీన్గా నేను మైండ్లో పెట్టుకుని తీసానా అని ఆశ్చర్యం వేస్తుంది నిజంగా నాకు. సార్, ఇప్పుడు అసలు ఆ సినిమాకి ఎలా అంకురార్పణ జరిగింది సార్? అంటే యాక్చువల్గా ఫస్ట్ వాళ్ళు తిరుపతి రెడ్డి గారు వచ్చి నన్ను అప్రోచ్ అయ్యి ఇట్లా సినిమా చేద్దాం అనుకుంటున్నాము. అంటే వాళ్ళు యాక్చువల్గా ఆయన పెద్ద డాక్టర్, నెల్లూరులో. మీది నెల్లూరే? మాది నెల్లూరే. డాక్టర్ అయ్యి ఉండి సినిమా చేయటం, అంతే ఫైనాన్స్ చేసేవాడు ఆయన బాగా సినిమాలకి. ఆయన సినిమా చేద్దాం అంటే సరే అట్లాగే డాక్టర్ గారు అని, మా ఊరి అభిమానం కొంచెం ఉంటుంది కదా, సరే అట్లాగే అనుకుని చాలా సబ్జెక్టులు అవి వెతకడం జరిగింది. అంటే ఫస్ట్ నుంచి చిరంజీవితోనే చేద్దాం అనేది ఉంది. అంటే యాక్చువల్గా ఇండస్ట్రీలో కొంత దీని మీద చిన్న ఇది ఉంది. అది కృష్ణ గారితో సినిమా చేయాలనుకున్నారు, ఆయన డేట్లు ఖాళీ లేకపోవడం వల్లే చిరంజీవి గారితో చేశారు. అంటే నాకైతే తెలీదు, నాకు తెలిసినంత వరకు చిరంజీవి గారే దీంట్లో హీరో. యాక్చువల్గా తిరుపతి రెడ్డి గారు క్లారిఫై చేశారు, అది మేము ముందు నుంచి చిరంజీవి గారిని అనుకున్న తర్వాతే ఈ సినిమా మొదలు. ముందు కోదండరామిరెడ్డి గారితో సినిమా అనుకున్నాము, అనుకున్న తర్వాత చిరంజీవి గారిని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మేము ముందుకెళ్ళాము. వేరే అసలు వేరే ఏ ఆప్షన్ మా ముందు లేదు అని క్లియర్గా చెప్పారు. అది లేదు అనుకున్న తర్వాత చిరంజీవి కూడా చేస్తాను అన్నట్టున్నారు. ఆ తర్వాత సబ్జెక్ట్స్ వింటా కూర్చున్నాము. అప్పటికే నేను బాగా బిజీ అయిపోయాను, అభిలాష కిరాయి రౌడీలు న్యాయం కావాలి అవి ఇవి వచ్చేసింది నాకు కూడా.
యాక్చువల్గా ఈ విషయంలో కూడా నెల్లూరు వైటల్ రోల్ ప్లే చేసింది. ఎలా అంటే చిరంజీవి గారి ఫాదర్ వెంకట్రావు గారు నెల్లూరులో వర్క్ చేశారు, ఆ టైంలో తిరుపతి రెడ్డి గారితో పరిచయం ఉండటం వల్ల అంటే నెల్లూరుకి సెటిల్ అయిపోయారు. నెల్లూరులో వర్క్ చేస్తూ ఇక టోటల్గా ఫ్యామిలీ అంతా అక్కడే ఇల్లు కొనుక్కొని అక్కడే సెటిల్ అయిపోయారు. అయిపోయిన తర్వాత అదే ఆ ప్రాంతీయ అభిమానంతోనే తిరుపతి రెడ్డి గారు అది ఆ రోజు కలుస్తూ ఉండేవారట. అంటే ఆ థియేటర్స్ ఉన్నాయి కదా, అక్కడ తిరుపతి రెడ్డి గారు వాళ్ళని కలుస్తూ ఉండటం అట్లా కూడా జరిగి ఉంటుంది అది. సో మీరు ఫుల్ బిజీగా ఉన్నారు ఆ టైంలో? బాగా ఫుల్ బిజీగా ఉన్నాను. చాలా సబ్జెక్టులు అనుకున్నాము. అనుకున్న తర్వాత అప్పటికే చిరంజీవి గారితో నేను న్యాయం కావాలి, కిరాయి రౌడీలు, అభిలాష, మూడు నాలుగు సినిమాలు చేసున్నాను. సో ఏ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేస్తే బాగుంటుంది అని అనుకుని ఒకటి ఆల్మోస్ట్ ఓకే అనుకున్నాం. ఒక తమిళ రైటరు క్రైమ్ అండ్ పనిష్మెంట్ దీని మీద మంచి సినిమా చేద్దాం, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అనే ఉద్దేశంతో వాళ్ళు సినిమా చేయాలని ఉద్దేశం వాళ్ళకి. అందుకని మనం కూడా ఏంటంటే బాగానే ఉంది కానీ ఆ సబ్జెక్టు, ఇంకేదన్నా బెటర్ సబ్జెక్ట్ చూద్దామని అట్లా చూస్తున్న టైంలో ఒకరోజు తిరుపతి రెడ్డి గారు ఒక క్యాసెట్ ఏదో చూశానన్నా అని చెప్పి అది చూపించారు. చూపిస్తే బిగినింగ్ చాలా బాగుందండి. ఇది అతను ఒంటరిగా నడుచుకుంటూ రావటం, ఆ పోలీసు తీసుకెళ్ళటం. నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే ఆ గెటప్, ఆ గెటప్ బాగా నచ్చింది. ఆ బ్యాండ్ కట్టుకోవటం తలకి అది ఇది బాగుంటుంది చిరంజీవి మీద అని చెప్పి అనుకుని సరే ఓకే అనుకున్నాం. ఓకే అనుకున్నాం కానీ కదలేదు. అందుకే నాలుగు షాట్లు దాంట్లోంచి తీసుకుంటే సరిపోదు కదా. కథ ఎట్లా ఏంటి అనుకుంటే అప్పుడు పరిశురాళ్ళు మంచి ఫామ్లో ఉన్నారు. ఇద్దరు బ్రదర్స్ చక్కగా కూర్చుని ఒకరికొకరు డిస్కస్ చేసి మాకు చెప్పేవాళ్ళు. డైలాగులు కూడా వెంట వెంటనే ఇద్దరు కూర్చుని రాసుకుని వినిపించేవాళ్ళు. సో వాళ్ళైతే ఎలా ఉంటుందని చెప్పి వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ చేత ఇది గెటప్, ఇది బిగినింగ్, ఇది దీనికి ఒక కథ తయారు చేయాలని చెప్పి అన్నప్పుడు చేద్దామని చెప్పి వాళ్ళకు కూడా అది ఫస్ట్ బ్లడ్ ఊరికే ఇన్స్పిరేషన్ కోసం చూపించినట్టు. ఓన్లీ ఆ ఫస్ట్ క్లైమాక్స్ తప్ప మిగతా అంతా టోటల్ తెలుగు సినిమా, మనం అల్లుకున్న కథే అది. డైలాగులు అయ్యి ఓకే అయిపోయినాయి. సాంగ్స్ దగ్గరికి వచ్చేసరికి నాకే మూడు నాలుగు సినిమాలు చేసున్నాను అప్పటికి. హీరో హీరోయిన్ కలవగానే, కళ్ళు కళ్ళు కలవగానే ఏదో పాట అని నేనే చేశాను. సో ఏదన్నా డిఫరెంట్గా చేస్తే బాగుంటుందని అనుకుని ఒక విశ్వామిత్రుడు మేనకా సాంగ్ చేస్తే ఎట్లా ఉంటుంది కాలేజీలో ఒక ప్రోగ్రామ్ లాగా పెట్టాను. అంటే ఇద్దరు మంచి డ్యాన్సర్స్ అండి, చిరంజీవి గారు కానివ్వండి, అమ్మాయి మాధవి కానివ్వండి, సూపర్ డ్యాన్సర్స్, మంచి ఫిజిక్ కూడాను. సో అది ఓకే అయింది. ఓకే అయిన తర్వాత ఒకరోజు ఈయన మన తిరుపతి రెడ్డి గారు అన్న ఒక నాగిన్ సాంగ్ పెడితే ఎట్లా ఉంటుంది అన్నాడు. ఓ ఇది ఎట్లాగ పెట్టాం కదా, నాగిన్ సాంగ్ కూడా పెట్టేద్దాం, కొంచెం ఆ కాస్ట్యూమ్స్ వేస్తే బాగుంటుంది వీళ్ళ మీద అనే ఉద్దేశంతో సరే అని ఒప్పుకున్నాము. ఒప్పుకున్న తర్వాత ఆ నాగిన్ సాంగ్ మీద చక్రవర్తి గారి దగ్గర కూర్చుని, సుందరామూర్తి గారి దగ్గర కూర్చుని రాయిస్తే మంచి కసిగా ఉన్నారప్పుడు బ్రహ్మాండంగా రాసేసాడు ఆయన, రగులుతోంది మొగలిపోదా అని రాసి గ్రీన్ కదండి ఇప్పటికి కూడా పాటలు అసలు అవును మామూలు కాదు. యాక్చువల్గా సార్